మరి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపైన ప్రభుత్వం చర్చించడానికి వీలు కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం స్వార్థపూరిత రాజకీయాలతో మరి వాళ్ళే వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు వాటి పట్ల ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రశ్నించొచ్చు కానీ అలా కాకుండా సభా సంప్రదాయాన్ని అడ్డుకుంటూ మరి గౌరవం లే అసలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రభుత్వం అన్న ముఖ్యమంత్రి అన్న లాస్ట్ కి చైర్మన్ అన్న కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ మరి ఆ సమస్యల పట్ల స్పందించకుండా మరి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు సభని వాయిదా వేసి సభను అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం వాయిదా తీర్మానం కోరటం మరి ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు నోరు పట్టకుండా కొంచెమన్నా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను నేను ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలప్పుడు జాబు కావాలంటే బాబు కావాలన్నాడు మరి ఎంతమందికైనా అధికారం చేపట్టి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చాడు ఈ రాష్ట్రంలో తన కొడుకు పప్పు నాయనికి ఉద్యోగం ఇచ్చుకున్నాడు మంత్రి పదవి ఒక ఎమ్మెల్సీని చేసి అది ఆయన చేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు కదా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరా జగనన్న ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని మాట్లాడడం ఈరోజు దేశ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా ఇవ్వనన్ని ఉద్యోగాలు 3.5 సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు మీకు హెచ్చరిస్తున్నాను మీకు సవాల్ చేస్తున్నాను ఒకే జీవోలో 136,000 మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మీరు గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా మీరేదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు బయట కాకుండా మళ్ళీ ఈరోజు అసెంబ్లీ శాసనమండలిలో కూడా మీరు రాజకీయాలను చూస్తే చెల్లవు ఎందుకంటే మరి నిరుద్యోగం మీరు ఆ రోజు మొండిచేయి చూపించి ద్రోహం చేసి ఈరోజు ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు రండి మీరు డిబేట్కి ప్రజాక్షేత్రంలోకి మీరు 5 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి అక్కడ తెలుసుకుందాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ప్రజాక్షేత్రంలోకి అని చెప్పి కూడా మీకు సవాల్ విసురుతున్నాను మరి ముఖ్యంగా మా జగనన్న ప్రభుత్వంలో ఇసుక పాలసీ ఈరోజు పారదర్శకంగా ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయలు ఆదాయాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారిది మరి మీరు ఇసుక దందా చేస్తున్నారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారని చెప్పి వాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులంతా కూడా ప్రాజెక్టులు కుంటలన్నీ కూడా దోచేసి 4,000 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు మీ పప్పు నాయుడు దోచుకోలేదా ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను నేను మీరా మా జగనన్న ప్రభుత్వంలో పారదర్శకంగా చేసినటువంటి ఇసుక పాలసీ గురించి మీరా మాట్లాడేదని చెప్పి కూడా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఇంకొక విషయం ఈరోజు జగనన్న యొక్క లక్ష్యం ధ్యేయం సంకల్పం 3 ప్రాంతాల అభివృద్ధి 3 ప్రాంతాల్లో సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి ప్రాంతీయ విభేదాలు రాకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తోనే 3 రాజధానులతోనే ఇది సాధ్యము అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి లక్ష్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడే ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది అనేది కూడా చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారు మరి ఎందుకంటే అమరావతిలో ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే SST BC మైనార్టీల యొక్క భాగస్వామ్యంతోనే ఎక్కడైనా కానీ రాజధాని నిర్మాణం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి అది పట్టదు తన రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి కమిషనర్లు ఏదైతే దండుకుంటారో అలాంటి వాళ్లతోనే ఆయన రాజధాని నిర్మించాలనుకుంటున్నాడు మరి SST BC మైనార్టీలకి 55,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు ఇచ్చి మరి వాళ్ళకి అక్కడ జీవనోపాధి మరి వృత్తి కల్పించాలని జగనన్న సంకల్పిస్తే దానికి తూట్లు పడుస్తూ కోర్టుకెళ్లి దళిత బహుజనులకి SST BC మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మీరు కోర్టుకెళ్లి వాటిని అడ్డుకోలేదా చంద్రబాబు నాయుడు ఇది నువ్వు SST BC ఈ విధంగా అగౌరవపరుస్తూ మరి వాళ్ళు లేని రాజధాని మీరు ఎలా నిర్మిస్తారని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా ఏది ఏమైనా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మీకు ఇదే చెప్తున్నాము మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయి ఆ రోజు మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో అలాంటి ఇబ్బందులు అలాంటి
సమస్యలు ఉత్పన్నం కాగడదు ఈ రాష్ట్రము అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరగాలనేదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ లక్ష్యంలోనే ఈ రాష్ట్రంలో పేద పడుగు బలహీన వర్గాల కోసం 3.5 సంవత్సర కాలంలో 178 వేల కోట్ల రూపాయలు పారదర్శకంగా మరి సంక్షేమ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాను।